తప్పకుండా. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది ఖమ్మం జిల్లా మురిగొండ మండలం అండి, ముత్తారం గ్రామం. ముత్తారం గ్రామం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ పేరండి? ప్రమీల అండి. ప్రమీల గారు. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/1/1982. 1/1/1982. అవును మేడం. ఓకే, అంటే ఏ టైంలో పుట్టారు? టైం తెలియదు మేడం నాకు. టైం తెలీదు. ఓకే, గురువు గారితో మాట్లాడండి. మరి గురువు గారితో మాట్లాడండి. హలో గురువు గారు, నమస్తే అండి. సాయిరామమ్మ ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? గురువు గారు, నా చిన్నపాటి వ్యాపారం గురువు గారు. అమ్మా, నాకు డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, కానీ డబ్బు అనేది నిలవట్లేదు స్వామి. అమ్మా, అయితే అమ్మా దీనికి రెండు రకాల పరిహారాలు ఉంటాయి. అంటే వ్యాపార స్థలంగా మీరు ఏదైనా ఒక చోట ఏర్పాటు చేసుకుని ఉన్నట్లయితే, ఆ వ్యాపార స్థలంలో మీ యొక్క వ్యాపార స్థలం యొక్క గుమ్మానికి పై భాగంలో ఒక నల్లని వస్త్రంలో ఆలం అంటే పటిక అంటారు, ఆ పటికను నల్లని వస్త్రంలో మూటగట్టి వ్యాపార స్థలంలో పైన ఏర్పాటు చేసుకోవాలి. అలా గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే దృష్టి దోషాల వల్ల మీకు వ్యాపారం అభివృద్ధి చెందకపోయినా, వచ్చిన ధనం నిలవకపోయినా, ఏ దోషాలున్నా తొలగిపోయి వ్యాపారం దినదినాభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. అదేవిధంగా అమ్మా, ఏమ్మా ఏ రోజైనా కట్టుకోవచ్చమ్మా, ప్రత్యేకంగా వారంతో సంబంధం లేదు. మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో కట్టుకోవాలి. తప్పకుండా అమ్మా. ఓకే, మంచి పరిష్కారం చెప్పారు గురువు గారు. మరి ఇప్పుడున్న జనరేషన్ లో నిజంగా విదేశాలకు